Welcome to Alladi Anjaiah Economy YouTube channel. This is Dr. Alladi Anjaiah, Economy faculty. Manam ee video lo ika raabothundi ane notification sambandhinchi chaala mandi abhyarthulu korika meraku ee video cheyadam jarugutundi. ఇక్కడ అభ్యర్థులకు ఏంటంటే సార్ గ్రూప్ వన్లో ఉండే ఫోర్స్లు ఏంటివి, గ్రూప్ వన్ తీసుకుంటే ఈ గ్రూప్ వన్కి సంబంధించిన వివిధ ఫోర్స్ ఏమిటని అడుగుతున్నారని. వీటికి సంబంధించి గ్రూప్ వన్ ఫోర్స్లు మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. గ్రూప్ వన్ కేటగిరీ వచ్చేసరికి మనకు ఫస్ట్ వచ్చేసరికి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్ ఇది చాలా క్రేజీ కలిగిన జాబ్ అండి. ఇది కంప్లీట్గా ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి సంబంధించిన పోస్ట్. ఇది వెరీ క్రేజీ జాబ్ అన్నమాట. మెజారిటీ ఆఫ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఆ జాబ్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ అంటే అది యూనిఫామ్ పోస్ట్ అండి. డిఎస్పీ అని ఉంటుంది, డిస్ట్రిక్ట్ సూపరింటెండర్ ఆఫ్ పోలీస్. ఇందులో ఈ ఏ జాబ్ కొట్టినా మనము, ఈ డిప్యూటీ కలెక్టర్ జాబ్ కొట్టినా డిఎస్పీ జాబ్ కొట్టినా మనము ఆ రెండింటిలో ఏదైనా కూడా అతను కొద్ది కాలంలోనే డిస్ట్రిక్ట్ బాస్ అయిపోతారు. అంటే ఒక కన్ఫర్డ్ ఐఏఎస్ ర్యాంక్ వెళ్ళిపోతారు డిప్యూటీ కలెక్టర్ గారు అయితే. డిఎస్పీ గారు అయితే ఏకంగా ఎస్పీగా ప్రమోషన్ వచ్చేస్తుంది అన్నది తక్కువ కాలంలోనే. నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సిటీఓ అంటారు. ఇది ఈ మధ్యకాలంలో జిఎస్టీకి సంబంధించిన పోస్ట్ అది. జిఎస్టీ ఆఫీసర్స్ అదే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ టూలో కూడా కనబడుతుంటాయి. గ్రూప్ టూలో ఎలా అంటే ఇది గ్రూప్ టూలో ఏసీటీఓ కనబడుతుంది, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఇదేమో గ్రూప్ టూలో డిప్యూటీ కలెక్టర్ అనేది డిప్యూటీ తహసీల్దార్గా అక్కడ కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ అనేది ఇది పంచాయతీరాజ్ సర్వీస్ సంబంధించిన పోస్ట్ అండి. తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ ఉంటారు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అంటే ఇక్కడ మనకేంటంటే రెవెన్యూ సంబంధించిన రిజిస్ట్రార్ ఉంటారు, కోఆపరేటివ్ సంబంధించిన రిజిస్ట్రార్స్ కూడా ఉంటారనమాట. వివిధ విభాగాలకు సంబంధించిన రిజిస్ట్రార్స్ ఉంటారు. డివిజనల్ ఫైర్ ఆఫీసర్ డిఎఫ్ఓ అంటాం, డివిజనల్ ఫైర్ ఆఫీసర్. ఇది కూడా డిఎస్పీ లాగా ఒక యూనిఫామ్ పోస్ట్ అండి. నెక్స్ట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఏఈఎస్ అంట, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఇది గ్రూప్ టూలో దీన్ని చూస్తే మనకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ గ్రూప్ టూలో ఎక్సైజ్ ఎస్ఐ జాబ్ ఉంటుంది గ్రూప్ టూలో అయితే. గ్రూప్ వన్లోనేమో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనే జాబ్ ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. ఇక్కడ అన్ని వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటాయండి, సుమారుగా అన్ని వెల్ఫేర్ ఆఫీసర్స్ ఇక ఈ క్యాటలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ స్పెషల్గా ఎస్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ సంబంధించిన ఆఫీసర్స్. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్స్ ఉంటాయి. ఇది మంచి గ్రేడ్ వన్కి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ అండి. ఇది కూడా తక్కువ కాలంలోనే సుమారుగా ఐఏఎస్ ర్యాంక్ సంబంధించి ప్రమోషన్లు అలా పొందుతూ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఏఏఓ అంటాము, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. అదేవిధంగా అసిస్టెంట్ ఏటీఓ ఉంటుంది, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్. మనకు ప్రతి డివిజన్లో ఒక ఏటీఓ ఉంటారు, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఉంటారు. మంచి కేటగిరీ పోస్ట్. ఏఏఓ కూడా మంచి పోస్టే, ఏటీఓ కూడా మంచి. ఇక్కడ కనిపించే ప్రతి పోస్ట్ మంచిదే, కాకపోతే ఈ పై రెండు మూడు ఎక్కువ క్రేజీ ఉంటుంది అన్నమాట వాడికి. అంటే ఆ పోస్ట్ చూడగానే వాడికి ఈ డిప్యూటీ కలెక్టర్ అనే దానికి జనరల్గా మనకి ఎలా ఉంటుంది అంటే కొద్దిగా మెజిస్టీరియల్ పవర్స్ ఉంటాయి, దాంతోపాటుగా ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి, జ్యుడిషియల్ పవర్స్ లాగా ఉంటాయి. ఇక్కడ మనం ఏమంటామంటే డీఫాల్ట్గా వీళ్ళు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్గా ఉంటారు, దాంతోపాటుగా డివిజన్ సంబంధించిన మెజిస్ట్రేట్గా పనిచేస్తూ ఉంటారు. అందువల్ల ఆ పోస్ట్కి క్రేజీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిటిడబ్ల్యూ, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ చెప్పాను. ఇక్కడ అన్ని వెల్ఫేర్ ఆఫీసర్స్ దీని పరిధిలోకి వస్తాయి మ్యాక్సిమం అన్ని వెల్ఫేర్లు. కాకపోతే ఒకటేమో సోషల్ వెల్ఫేర్, మరొకటేమో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 ఉంటుంది, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 అనే పోస్ట్ కూడా ఉంటుంది. ఎంపీడిఓ, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటుంది. అంటే ఇది మండల్ కేటగిరీ పోస్ట్ అనమాట. ఒక విధంగా ఈ పోస్ట్కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు గ్రూప్ వన్లో గ్రూప్ వన్ జాబ్ కొడితే ఒకతను డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు, ఇంకొతను ఎంపీడిఓ అయ్యాడు. పాపం ఎంపీడిఓ గారు డిప్యూటీ కలెక్టర్కి అండర్లో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో ఈ విధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీస్ ఇతను డిస్ట్రిక్ట్ బాస్, ఇతనేమో మండల్కి డెవలప్మెంట్ సంబంధించిన బాస్, వీళ్ళ బాస్. ఒక విధంగా ఇంకో వీళ్ళకు బాస్ లాగానే ఉంటారు, ఇతను కూడా బాస్ లాగా ఉంటారు. ఇలా పోస్ట్లో వేరియేషన్ అనమాట ఒక్కొక్క పోస్ట్. అందుకనే బెస్ట్ ర్యాంక్ సాధించుకుంటే బెస్ట్ మంచి పోస్ట్ వస్తుంది. ఆ మంచి పోస్ట్ ద్వారా మనం మంచి క్యాడర్లో ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని పోస్టులు మనకు కనబడుతున్నాయండి. డిఈఓ అంటాం ఇక్కడ, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. డిస్ట్రిక్ట్
ఎంప్లాయ్మెంట్ అంటే ప్రతి జిల్లాకి మనకు ఒక ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉంటుందన్నమాట. జిల్లా ఉపాధి కల్పన అధికారి అంటారు ఆ పోస్ట్ అండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మనం ఇందాక చెప్పాం వెల్ఫేర్ ఆఫీసర్స్, ట్రైబల్ వస్తుంది, సోషల్ వెల్ఫేర్ వస్తుంది, బీసీ వెల్ఫేర్ కూడా వస్తుంది. అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఉంటుంది, ఏసీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన దానిలో అసిస్టెంట్ కమిషనర్ అండి. గ్రూప్ టూలో వచ్చరికి ఏఎల్ఓ ఉంటుంది, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అని గ్రూప్ టూలో, గ్రూప్ టూ క్యాటర్లో ఇదండి, ఇదేమో గ్రూప్ వన్ క్యాటర్ అనమాట. నెక్స్ట్ డిప్యూటీ రిజిస్ట్రార్ అండ్ కోఆపరేటివ్ సర్వీసెస్ ఉంటుంది. ఇందాక చెప్పాను డిప్యూటీ రిజిస్ట్రార్స్ ఉంటాయండి. ఆ రిజిస్ట్రార్స్ అనేవి డిఫరెంట్గా రిజిస్ట్రార్ ఉంటుంది, డిప్యూటీ రిజిస్ట్రార్ కూడా ఉంటుంది. ఇది స్పెషల్గా కోఆపరేటివ్ సర్వీసెస్ అంటే ఇక్కడ మనకు సహకార సంఘాలు ఉంటాయి కదండి, సహకార సంఘాలకు సంబంధించిన విభాగంలో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్ట్ కూడా ఇదే కాలంలో వస్తుంది. నెక్స్ట్ లే సెక్రటరీ, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వీసెస్ అని ఉంటుందండి. ఇందులో జనరల్గా ఇది హెచ్ఓడీస్ ఉంటాయి, ఆ హెచ్ఓడీస్లో ఆఫీసర్స్గా ఉంటారు, హెచ్ఓడీలో మంచి పొజిషన్లో ఉండే ఆఫీసర్స్గా ఉంటారు. నెక్స్ట్ ఆర్టీఓ, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ మనకు కనబడుతున్నారు ఆర్టీఓలని. మనకు రోడ్డుకు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ మొత్తం వీళ్ళు సూపర్విజన్లో ఉంటుంది, ఇది ఆర్టీఓ. వీరు కూడా ఒక విధంగా యూనిఫామ్ పోస్ట్, వీళ్ళు కూడా కాకి యూనిఫామ్ వేసుకుంటారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఇన్ టీఎస్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ సర్వీసెస్, ఇక్కడ స్పెషల్గా ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సర్వీస్ సంబంధించిన వాటిలో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ ఉంటాయి. దీని పరిధిలోకి వస్తుంది, అది కూడా ఈ ఎంప్లాయ్మెంట్ దీని పరిధిలోకి ఇది వస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఇన్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇది అండి, ఇది ఒకటి సుమారుగా. ఇగో ఈ విధంగా విభిన్న రకాలైన ఉద్యోగాలు మనకి గ్రూప్ వన్ క్యాటర్లో ఉంటుంది. సుమారుగా మెజారిటీ ఆఫ్ జాబ్స్ అని కూడా ఎలా ఉంటుంది అంటే డివిజన్ ఉంటే డివిజన్ బాస్ అండి, లేదా డిస్టిక్ ఉంటే డిస్టిక్లో బాస్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఒకటి రెండు ప్రమోషన్లు డిస్టిక్లో, డిస్టిక్ట్కి హెచ్ఓడిలో బాస్గా మనకు కనబడుతూ ఉంటారు. అంటే ఒక్కొక్క విభాగానికి ఒక హెచ్ఓడి డిస్టిక్ లెవెల్లో ఉంటారు, ఆ విభాగానికి సంబంధించిన బాస్ అనేవారు ఇక వీరు ఉంటారనమాట. అందుకే గ్రూప్ వన్ సర్వీస్ అనేది వెరీ వెరీ క్రేజీ అండి. ఇది మనకు స్టేట్ సివిల్ సర్వీసెస్కి పరిగణిస్తూ ఉంటారు. ఇందులో వచ్చిన ఏ జాబ్ అయినా కూడా ఉన్నతమైన జాబ్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి ఎగ్జామ్కి, ఇలాంటి పోస్టులకి ఎగ్జామ్ క్రైటీరియా ఎలా ఉంటుందండి? ఇక్కడ మనకు ప్రధానంగా ఎగ్జామ్ ఇలా ఉంటుంది అనమాట. గ్రూప్ వన్ సర్వీస్ సంబంధించిన ఎగ్జాము మనకు త్రీ టైర్ ఎగ్జామ్ అని పిలుస్తుంటాం సాధారణంగా. త్రీ టైర్ అంటే మూడంచెల విధానంలో ఉంటుంది. ఫస్ట్ టైర్ ఏముంటుంది అంటే ఫస్ట్ టైర్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ లేదా స్క్రీనింగ్ ఎగ్జామ్ అంటాము, ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటాము. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారిని మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది వీరికి, మెయిన్స్ ఎగ్జామ్. ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 150 questions ఉంటాయి, 150 marks ఉంటాయి, 150 questions 150 marks. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి సిలబస్ అంతా మీకు అనౌన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇందులో ఉండే సిలబస్ ఏంటి అనేది, ఇందులో జనరల్గా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అని ఉంటుందండి, లేదా మెంటల్ అబిలిటీ అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ పైనే మళ్ళీ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే జిఎస్ అనేది వెరీ కామన్ టు ఆల్ ఎగ్జామ్స్ అన్నమాట. జిఎస్ ఎంత గ్రిప్ ఉంటే అంత ఎక్కువగా ఏదైనా ఉద్యోగం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ జిఎస్లో ఉండే, జిఎస్లో ఏముంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా జిఎస్లో బాగాలే. వీటిపైన ఎంత కమాండ్ ఉంటే అంత ఈజీగా సులభంగా ఆ ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వచ్చు. ఆ తర్వాత మెయిన్స్లో కూడా రాయడానికి అవకాశం ఎక్కువ. మెయిన్స్ అనేది వెరీ సింపుల్గా ఉంటుంది. ఒకసారి నేను మెయిన్స్ మీకు ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది, అంటే మెయిన్స్ ఎంత ఈజీ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ అనేది ఒక పేపర్ ఉంటుంది. ఇంగ్లీష్ అనేది జస్ట్ కామన్గా క్వాలిఫయింగ్ కోసం పెట్టేస్తారండి. క్వాలిఫై అంటే అర్హత కోసం ఇంగ్లీష్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత మిగతా ఒక 6 papers ఉంటాయి. 6 papers, 6 different papers ఉంటాయండి. జనరల్ ఎస్సే అని ఉంటుంది. పేపర్ 2 వచ్చరికి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. పేపర్ 3, పేపర్ 4 వచ్చిన మన ఎకానమీ ఉంటుంది. పేపర్ 5 వచ్చరికి జనరల్ సైన్స్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ 6 papers వచ్చరికి తెలంగాణ మూమెంట్ ఉంటుంది, తెలంగాణ మూమెంట్ అనే టాపిక్ ఉంటుంది. ఇలా మొత్తం మనకు ఒక 6 papers. నేను మళ్ళీ మీకు సిలబస్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క పేపర్కి 150 marks ఉంటాయి. 150 marks ప్రతి దాంట్లో 3 sections ఉంటాయి. 3 sections, ప్రతి సెక్షన్ నుంచి 50 50 50 ఇలా ఉంటుంది అనమాట. టోటల్గా 150 marks ఉంటుంది అనమాట. 3 sections ఉంటాయి. మళ్ళీ ప్రతి సెక్షన్లో మళ్ళీ 5 5 bits కి మనం ఆన్సర్స్ రాయాలి.
ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రతి బిట్లో ఏఆర్బి అని ఉంటుంది, ఏ లేదా బిని మనం అటెంప్ట్ చేయాలి. ఇట్లా మొత్తం 5 క్వశ్చన్స్, అంటే ప్రతి సెక్షన్లో 5 ఉంటాయి, 5లో 5 2s 10 అనమాట. 10లో మనం ఒక 5 రాయాలి, మొత్తం ఓవరాల్గా 5 కాదు, ప్రతి ఏ ఫస్ట్ దాంట్లో ఏబీలో ఒకటి రాయాలి, నెక్స్ట్ సెకండ్లో ఏబీలో ఒకటి రాయాలి. ఇది నేను మళ్ళీ మీకు లైవ్ చూపిస్తానండి. ఇలా ఒక 900 మార్క్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మెయిన్స్లో ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, నెక్స్ట్ మెయిన్స్కి వెళ్తారు, తర్వాత లాస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఉంటుంది కానీ జస్ట్ ఇంగ్లీష్ జస్ట్ క్వాలిఫై అండి. ఇప్పుడు ప్రజెంట్ ఇంగ్లీష్తో పాటుగా తెలుగు కూడా పెట్టాలి అని అడుగుతున్నారు. తెలుగు కూడా జనరల్గా ఏంటి, తెలుగు కూడా ఒక క్వాలిఫైయింగ్ పేపర్లాగా పెట్టాలని మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న అందరూ అభ్యర్థులు కోరుతారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఇంగ్లీష్ మీడియం పిల్లలు వస్తున్నారు, అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా వరకు హైదరాబాద్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి గ్రూప్ 1 పోటీ పడి ఎక్కువగా వారే కొట్టే అవకాశం ఉందన్న ఉద్దేశంతో తెలుగు కూడా పెడితే, అంటే జనరల్గా తెలుగు కూడా క్వాలిఫై అవ్వాలి కదా, కాబట్టి వాళ్ళ ఫోకస్ అంతా తెలుగు పైన ఉంటుంది కాబట్టి కొద్దిగా ఏమన్నా బెనిఫిట్ అవ్వచ్చు, తెలుగు మీడియా అభ్యర్థులకు బెనిఫిట్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇది ఈ విధానం మళ్ళీ కొత్త మళ్ళీ ట్రై చేస్తున్నారు. తెలుగు కూడా ఒక పేపర్గా క్వాలిఫైయింగ్ పేపర్గా పెట్టాలని ట్రై చేస్తున్నారు, చూద్దాం ఏం జరుగుతుందో. లాస్ట్ మనకు ఇంటర్వ్యూ ఉంటుందండి, ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ అని ఉంటుంది, దానికి ఒక 100 మార్క్స్ కేటాయించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్ అనేది వెరీ సింపుల్గా ఉంటుంది, అది కూడా మన పర్సనాలిటీ పైన, మన యొక్క ఆటిట్యూడ్, మన బిహేవియర్ పైన జస్ట్ ఒక టెస్ట్ చేస్తారు. పర్సనాలిటీ ఎలా ఉంది, హౌ ఏ పర్సన్ ఈజ్ బిహేవింగ్ అనే దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం సర్వీస్ కమిషన్ మెంబర్స్, చైర్మన్, ఎక్స్పర్ట్స్, ప్రొఫెసర్స్తో కూడిన ఆ యొక్క బోర్డ్ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఇక ఈ విధంగా ఉంటుందండి, ఇవన్నీ కూడా ది బెస్ట్ పోస్టులు, ఈజీగా కొట్టే అవకాశం కూడా ఉంటుంది. దాని సంబంధించిన ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే వాటికి సంబంధించి నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. బుక్స్ కూడా నేను మళ్ళీ మీకు చెప్తాను. మనకు స్పెషల్గా మనకు ఎకానమీ సంబంధించిందైతే మనదే ఎకానమీ బుక్ ఉందండి, ఈ జనరల్ స్టడీస్ సంబంధించిన బుక్ అండి ఇది. జనరల్ స్టడీస్ సంబంధించి ఇండియన్ ఎకానమీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని ఉంటుంది సిలబస్, దానికి సంబంధించిన ఒక బుక్ లెట్ అండి ఇది. ఇది బుక్, ఈ బుక్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది, మెయిన్స్కి యూజ్ అవుతుంది. మళ్ళీ మెయిన్స్ అనేది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ చేయాలి, అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. ఇక ఈ బుక్ ఎవరైనా కావాలనుకుంటే మాత్రం మన పబ్లికేషన్ నుంచి పొందొచ్చండి. మన పబ్లికేషన్ నెంబర్ 9014640879. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి ఎవరైనా బుక్ కావాలనుకుంటే మీరు పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ తెప్పించుకునే అవకాశం కూడా ఉంది. ఓకే, ఈ యొక్క వీడియో చూసిన అభ్యర్థులందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని ప్రమోట్ చేయండి, షేర్ చేయండి, అందరికీ మన ఛానల్ గురించి విస్తృతంగా సమాచారం అందించండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.